ஜெய குருதேவதத்த நமோ நாரசிம்ஹாய நமஹ. குருவே சர்வலோகானாம் பிஷயே பவரோகிணாம் நிதேதர வித்யானாம் தட்சிணாமூர்த்தயே நமஹ. ஞானானந்தமயந்தே வந்தன்மனஸ்மரிகாகிருதம் ஆதாரம் சர்வவித்யானாம் ஹயக்ரீவாஸ்மஹே ஹயக்ரீவாய நமஹ. அஸ்மன் கிரிஜண்டபாதாருந்தாபியாம் நமோ நமஹ. ஆஜா சோமாய மங்களாய புதாய ஜ குருசுகிருஷ்ணம்பிராஹவே கேதவே நம. நவகிரஹ தேவதாயே நம. பிரார்த்தனபூர்வக நமஸ்காராணி சமர்ப்பயாமி ஸ்ரீ குருப்போ நம. ஹரி ஓம். ஜெய குருதேவதத்தா. மனம் ஈ மாசம் ஆஷாட மாசம்லோ ஈ மாசம்லோ ராசி ராசி வாழ்க்கி எல்லாம் உண்டபோத்துனாய் ராசிலக்கு பிரபாவம் எல்லாம் உண்டுனாய் மனம் தெரிஞ்சுக்கணும். ఈ గోచార ప్రభావ రీత్యా చంద్రుడు ఏ రాశిలో సంచరించేప్పుడు ఎలా నడుస్తుంది, ఈ రాశి ప్రకారంగా ఎవరికి ఏ ప్రభావం ఎలా ఉందో మనం వివరంగా ఈ ద్వాదశ రాశుల యొక్క ప్రభావం మనం తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో ద్వాదశ రాశులు మనకి ఎలా మనకు లైఫ్ ఇస్తున్నాయి, మంచి జీవితాన్ని ఇస్తున్నాయి మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి విశేషం ఏంటంటే, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మనం ఏదన్నా పొలంలో దున్నేటప్పుడు మనం దాంట్లో ఏదైనా విత్తనాలు వేసేటప్పుడు ఈ సమయం బాగుంటుంది, వీళ్ళకి అనుకూలంగా అనుకూలిస్తుంది. మీరు ఏది ముట్టుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు, సుఖంగా ఉండడం ఎక్కువ అవకాశం కలదు. కాకపోతే కొంచెం సమస్య ఏంటంటే, స్త్రీలు మనకు సమస్య ఉండడం అవకాశం ఉంటుంది. కనుక అది జాగ్రత్త పాటించడం మంచిది. మీరు ఈ మాసంలో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, అలానే మీ పిల్లలతోనూ బంధువులతోనూ చాలా స్నేహంగా కలిసి తిరుగుతూ ఉంటారు, సర్వసౌఖ్యాలు అనుభవిస్తారు. తులారాశి వారికి అన్ని విధాలా ఈ ఆషాఢ మాసం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ సప్తమంలో కుజురావు సంచరిస్తున్నారు, కనుక సక్షేత గదిలే ఉండడం వల్ల కుజుడు కొంత అనుకూలించిన అష్టమంలో శుక్రుడు సక్షేత గదిలే కనుక దాని ప్రభావం తక్కువగా ఉన్నా సరే, మీకేమన్నా ఇబ్బంది అనిపించినా, ఈ వాతావరణం అనుకూల వాతావరణం అనిపించకపోయినా, అనుకూలంగా లేకపోయినా, తప్పనిసరి గురుడికి అలానే శుక్రుడికి శ్లోకం చదువుకొని తగిన జపతపాలు చేయించుకోవడం, శాంతి చేయించుకోవడం మంచిది. ఇబ్బంది ఏమి లేనప్పుడు ప్రశాంతంగా ఉండడం మంచిది. ఎందువల్ల అంటే అందరికీ ఇబ్బంది ఉండదు. ఎందువల్ల అంటే కొంతమంది మాత్రమే జాతకరీత్యా కూడా ప్రభావం జరిగి ఈ గోచారం రెండు కలిసి దానివల్ల మీకు సమస్యగా కనబడుతూ ఉంటాయి. మామూలుగా అయితే ఏమీ ఉండదు, అంతా అనుకూలంగానే ఉంటుంది, సుఖంగా ఉంటారు. కనుక ఈ రాశివారు తప్పనిసరి శుక్ర శ్లోకము గురు శ్లోకం చదువుకోవడం మంచిది. ఒకవేళ చదవడానికి కుదరని పక్షంలో మీరు శుక్రగ్రహాయ నమః అని ఒక 11 సార్లు, గురవే నమః అని 11 సార్లు చదువుకున్నా వీరి అనుగ్రహం వల్ల ఈ సమస్యలు ఏవి రాకుండా సుఖంగా ఉంటారు. వీళ్ళని కుదిరితే మీరు అలసందలు కానీ శరీరాలు కానీ దానం చేయడం మంచిది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ మాసంలో ఆషాఢ మాసంలో తప్పనిసరి స్త్రీలని బ్రాహ్మణుని గౌరవిస్తూ నమస్కారం చేసుకుంటూ ఉంటే మీకు అన్ని రకాల అనుకూలంగా ఉండడం, లేకపోతే కొన్ని సమస్యలు రావడానికి అవకాశం కలదు, అది కూడా ఒక 10% మాత్రం. జయ గురుదేవ దత్త.